గత 3 రోజులుగా రాష్ట్రంలో ప్రధానంగా దసరా పండుగ ముందు పేద ప్రజల రవాణా సౌకర్యమైన ఎర్ర బస్సు ఎక్కడికక్కడ ఆగిపోయింది. 50,000 మంది రోడ్డు రవాణా సంస్థ కార్మికులందరూ తమ సమస్యల్ని పరిష్కరించమని కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి కేసీఆర్ కుటుంబమే కార్మిక శాఖకు నాయకత్వం వహిస్తే అట్లయినా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కార్మికుల చేత ఎన్నుకోబడ్డ తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారిని నియమించుకోవడం జరిగింది. పదవి కార్మిక శాఖను తాము అధికారం రావడానికి తిరిగి గద్దెనెక్కడానికి వినియోగించుకున్న కేసీఆర్ కుటుంబం 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా హరీష్ రావు గారు ఆ కార్మిక శాఖకు రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత పదే పదే అన్ని కార్మిక సంఘాలు కలిసి జేఏసీని ఏర్పాటు చేసుకొని 50,000 మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వివిధ సందర్భాలలో ఇచ్చిన హామీలను కల్పించిన నమ్మకాన్ని అమలు చేయమని చెప్పి పదే పదే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన పరిష్కరించకపోవడంతో 35 రోజుల క్రితం అధికారికంగా ఎన్నిక కాబడిన కార్మిక సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసును ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రవాణా సంస్థ యొక్క యాజమాన్యానికి కూడా సమ్మె నోటీసును ఇవ్వడం జరిగింది. కార్మిక సంఘం నియమ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన సంఘం సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యంతో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి చర్చల ద్వారా సమస్యకు పరిష్కారాన్ని చూపించి సంస్థ యొక్క బాగోగులు కార్మికుల యొక్క జీతాలను జీవితాలను మెరుగుపరచడానికి ప్రయత్నం చేయడానికి చట్టాలలోనే వెసులుబాటు ఉన్నది. చట్టంలో ఉన్న వెసులుబాటును వినియోగించుకొని సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చి వీటికి పరిష్కారం చూపకపోతే తప్పని పరిస్థితుల్లో మేము సమ్మె బాట పట్టాల్సి వస్తుందని చెప్పి అధికారికంగా నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె చేయడం అనేది కార్మిక సంఘాల కార్మికుల యొక్క హక్కు. ఈ హక్కును కేసీఆర్ కాదు, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కాదనలేరు. ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా చట్ట పరిధిలో రాజ్యాంగ పరిధిలో నియమ నిబంధనలకు లోబడి మాత్రమే పనిచేయాలి. కార్మిక సంఘాలకు వాళ్ళ ఎన్నిక కాబడ్డప్పుడే ఎన్నికైన సంఘాలకు ప్రభుత్వంతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పించడమే కాకుండా సరైన సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెకి వెళ్ళడానికి కూడా అందులోనే వాళ్ళకి అధికారాన్ని పొందుపరచడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని కార్మిక సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్టీసీ యాజమాన్యంతో పదే పదే చర్చల ద్వారా పరిష్కరించుకుందామనుకుంటే యాజమాన్యము పరిష్కరించలేదు, ప్రభుత్వ పెద్దలు వాళ్ళతో చర్చకు ముందుకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అంటున్నది సమ్మె చేయడం తప్పు, మీరు బ్లాక్మెయిల్ చేస్తారా లేకపోతే కుక్కను తోక ఊపుతుందా తోకను కుక్క ఊపుతుందా అని చెప్పి ఈ మధ్యకాలంలో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరావు గారికి వారు గతంలో మాట్లాడిన మాటనే నేను గుర్తు చేయదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రం వస్తే కాపలా కుక్కలాగా ఉంటారని మీరే అన్నారు. కాబట్టి మీరు కుక్క అన్న సంగతి మీరు ముందుగానే ఒప్పుకున్నారు. విశ్వాసంగా ఉండాల్సిన తెలంగాణ ప్రజలకు కాపలా కాయాల్సిన కుక్క పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదనే ఈరోజు కార్మిక సంఘాల యొక్క ఆరోపణ.
కాబట్టి ఇక్కడ కార్మికులను, ప్రభుత్వ ఉద్యోగస్తులను, కుక్కతోకలను, లేకపోతే కుక్కలను అవమానించే పరిచే విధంగా, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా, వాళ్ళ సమస్యలను పరిష్కరించకుండా, వాళ్ళతో కనీసం చర్చలు చేయకుండా, చివరికి సమ్మె మొదలైన తర్వాత చర్చకు పంపించింది తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచి మాట్లాడిన పువ్వాడ అజయ్ను పంపించడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క, ఆర్టీసీ కార్మికుల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా పువ్వాడ అజయ్తో మాట్లాడించి ఈరోజు కార్మికులను అందరినీ కూడా సమ్మె బాటను పంపించింది, సమ్మెకు పురిగొల్పింది రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. దీని వెనకాల ఒక మెగా ప్రణాళిక ఉన్నది. ఈరోజు 50,000 మంది కార్మికులు సమ్మె బాట పట్టడానికి వాళ్ళని పురిగొల్పి తప్పని పరిస్థితి కల్పించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి దసరా పండుగ నాడు కుటుంబ సభ్యులతో దసరా పండుగ చేసుకోవాల్సి బతుకమ్మ ఆడాల్సిన ఆర్టీసీ కార్మిక కుటుంబాలందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి సమ్మె వైపు నడిపించడానికి పరోక్షంగా వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన మెగా ప్రణాళికతోని ముందుకొచ్చిందన్న సంగతిని తెలంగాణ సమాజం గుర్తించాలి. ఇవాళ ప్రధానంగా ఆర్టీసీ నష్టాల ఊబిలో ఉన్నది. నష్టాల ఊబిలో నుంచి బయటికి తీసుకురావాలంటే మేము కఠినమైన చర్యలు తీసుకోవాలి. సమ్మె రోజు సాయంత్రానికి 1,200 మంది కార్మికులు మాత్రమే సమ్మె చేయకుండా ఉద్యోగాలకు హాజరైనారు కాబట్టి 1,200 మంది మాత్రమే ఆర్టీసీ కార్మికులు, దాదాపుగా మిగతా 50,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినాము. తొందరలోనే 50% ప్రైవేటీకరణ చేస్తాం, మిగతా 50% అవసరమైన ఉద్యోగ నియామకాలు చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇది ఈరోజు ఆలోచన కాదు, చాలా సంవత్సరాల నుంచి ప్రణాళికబద్ధంగా రోడ్డు రవాణా సంస్థను మొత్తం నిర్వీర్యం చేయడం ద్వారా 1,000 కోట్ల రూపాయల ఆస్తులను ప్రైవేటీకరణ చేయడం ద్వారా కార్మికులను రెచ్చగొట్టి సమ్మెకు పంపించి ఉద్యోగాలు తొలగించి ప్రైవేటీకరణకు చేయడానికి వ్యూహాత్మకంగా ఒక ఎత్తుగడగా గోల్డ్ స్టోన్ అనే కంపెనీ ఎలక్ట్రిక్ బస్సుల తయారీని విదేశాల నుంచి ఎలక్ట్రిక్ బస్సులను చైనా నుంచి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొని ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా ప్రైవేటీకరణ చేయడానికి ఇది ఎప్పుడో 4 సంవత్సరాల క్రితమే పునాదులు పడ్డాయి. ఇందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్పష్టంగా నష్టాల ఊబిలోకి ఆర్టీసీని నెట్టింది కేసీఆరే. నష్టాలకు కేసీఆర్ చెబుతున్న అంశాలు కారణం కాదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలు కారణమని చెప్పి నిర్దిష్టమైన ఆరోపణ నేను చేస్తున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ ఆర్టీసీ ఖర్చులు పెట్టే దాంట్లో 32%, 33% డీజిల్కు మాత్రమే పెట్టుబడి అవుతుంది, డీజిల్ ఖర్చులు అవుతున్నాయి. డీజిల్ను రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సమైక్య రాష్ట్రంలో 22.25% ఉన్న వ్యాటును చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 27% పెంచండు. పేదల రవాణా వాహనమైన ఎర్ర బస్సుకు డీజిలే ఇంధనం. ఈ డీజిల్ను గతంలో 22.25% ఉన్న డీజిల్ మీద వ్యాట్ పన్నును 27% పెంచండు. దీంతో ఆర్టీసీ వినియోగించే డీజిల్ మీద 100 కోట్ల రూపాయల అదనపు భారం పడ్డది. ఇవాళ ఆర్టీసీ కొనుగోలు చేస్తున్న డీజిల్కు 27% రాష్ట్ర ప్రభుత్వానికి, 15% కేంద్ర ప్రభుత్వానికి, దాదాపుగా 42% పన్నుల రూపాన ఆర్టీసీ చెల్లిస్తుంది. ఇవాళ అధిక భారం నష్టాలకి కారణం ఏదైతే డీజిల్ కొనుగోలు మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుందో, మరీ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న 27% పన్ను 700 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అదనపు భారం పడుతుంది. పోని రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కోసం డీజిల్ మీద 27% పన్ను విధించింది రాష్ట్ర ప్రభుత్వం అని అనుకుంటే, ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజల ముందులో పెట్టదలుచుకున్నా.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.